నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా కింద రైతులకి జగన్మోహన్ రెడ్డి ఎంత చెల్లించబోతున్నాడో తెలియజేయాలని, రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలకు సమాధానం కరువైందని ఎద్దేవా చేశారు. రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు భరోసా కార్యక్రమం 15వ తేదీ నెల్లూరులో మొదలు పెడుతున్నారు. దాంట్లో కొన్ని నా తరఫున ఈ ప్రభుత్వానికి ప్రశ్నలు ఏమిటంటే, మీరు రైతు భరోసా 12,500 ఇస్తామని ప్రామిస్ చేశారు, కానీ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన ప్రోగ్రామ్ 6,000తో కలిపిన ఆ రోజు చెప్పలే, ఇప్పుడు కలిపి చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం 12,500 ఇస్తుందా లేక కేంద్రం 6,000 కలిపా? 1, 5 ఎకరాలు పైన ఉండే వాళ్ళకి కేంద్రం ఇవ్వదు, మీరు ఇస్తున్నారా లేదా? నంబర్ 3, మేము ఆల్రెడీ ఇచ్చిన 4,000తో కూడా కలిపి మీరు ఇస్తున్నారా లేకపోతే ఫ్రెష్ గా ఇస్తున్నారా, కొత్తగా మీరు మొత్తం ఇస్తున్నారా? ఈ ప్రశ్నలకు మీరు ఎక్కడ సమాధానం లేదు. ఆ క్లారిటీ మీ దగ్గర నుంచి ఇవ్వాలా?